క్యారెక్టర్ రావు రమేష్ కి మంచి పేరే తెచ్చింది. కలేజా, మర్యాద రామన్న, పిల్ల జమీందార్ చిత్రాల్లో పాత్రలు అందరికీ గుర్తుండిపోయేవి. ఈ క్యారెక్టర్లన్నీ రమేష్ లోని వైవిధ్యమైన కోణాలని చూపించాయి. అవునవును, అస్సలు ఏడలేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాలు ఎన్ని తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు వాటి గురించి అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీఎంలో దీనికి ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షామ్జీ, పాత్ర నచ్చితే చాలు. చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే సంబంధం లేకుండా నటించాడు రావు రమేష్. గంగపుత్రులు ఈ తరహా సినిమానే. ఇందులో ఓ ఛానల్ యజమానిగా మంచి నటన ప్రదర్శించాడు. ఎవరికోసం సార్ ఈ మీడియా? ఎవరి ఇంట్రెస్ట్ కాపాడడానికి? ఈ బిల్ పాస్ అయితే రోజుకో సోంపేట, రోజుకో గంగవరం తయారవుతాయి సార్. వి కాంట్ హెల్ప్ ఇట్ స్వప్న. వాళ్ళ కోపం వస్తే టెక్నికల్ స్నాగ్ అని చెప్పి ఛానల్ ని టెలికాస్ట్ కానికుండా ఆపారేస్తారు. అది గంగవరం అయినా శాటిలైట్ ఛానల్ అయినా ఒకటే. వీలైతే కొనేస్తారు, అమ్ముడు కాకపోతే పీక్ పారేస్తారు. మన దురదృష్టం ఏంటంటే మనం దేని మీద అయితే పోరాటం చేస్తున్నామో అదే వ్యవస్థలో మనం భాగమైపోవడం. చిన్న పాత్రల కోసం పరభాష నటులపై ఆధారపడుతున్న ప్రస్తుత తరుణంలో రావు రమేష్ టాలీవుడ్ కు వాణిముత్యమయ్యాడు. ప్రకాష్ రాజ్ తర్వాత అంతటి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నాడనే పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి నటుల్లోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక పాత్రలను ఇస్తున్న దర్శకులను అభినందించాల్సిందే. నువ్వు భైరవ కదా బాబు? అవును, మీకెలా తెలుసు? నాకంతా తెలుసు బాబు. ఈ అమ్మాయి నీకే దక్కాలి, అదే న్యాయం. దారి చూపిస్తానురా బాబు. రా బాబు, ఇటు వెళ్ళు బాబు, ఇటు ఇటు.